అమెరికాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సందడి మామూలుగా లేదు. ఎక్కడికి వెళ్లినా బ్రహ్మాండమైన స్పందన. హాలీవుడ్ జర్నలిస్టుల నుంచి సెలబ్రిటీల వరకు చరణ్తో ఫోటోలు దిగడం, ముచ్చటించడం కనిపిస్తోంది. 5 రోజుల్లో ఎన్నో ఈవెంట్స్ లో పాల్గొన్నాడు చరణ్. మొదట గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఏబీసీ న్యూస్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు, అభిమానులతో ముచ్చటించారు. బేవర్లీ హిల్స్ లో శనివారం ఉదయం జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులో రామ్ చరణ్ సందడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ట్రిపుల్ ఆర్ కు వచ్చిన స్పాట్ లైట్ అవార్డులు అందుకున్నారు. అవార్డుల వేడుకలో రామ్ చరణ్ అరుదైన ఘనత అందుకున్నారు. ఏసీ అవార్డులలో ప్రెజెంటర్ గా బెస్ట్ వాయిస్ మోషన్ క్యాప్చర్ పర్ఫార్మెన్స్ ను రామ్ చరణ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయ హీరోగా రామ్ చరణ్ రికార్డ్ క్రియేట్ చేశారు. మగధీర, రంగస్థలం, ట్రిపుల్ ఆర్ సినిమాలతో నటుడిగా ఎంతో ఎత్తుకి దిగిన రామ్ చరణ్ ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై అందరి మనసులు గెలుచుకుంటూ ఉన్నారు. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర కూడా రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా రామ్ చరణ్ తేజ్ కి దక్కిన గౌరవాల గురించి ఇండస్ట్రీ సెలబ్రిటీలు స్పందిస్తున్న విషయం అందరికీ తెలిసింది. అయితే తాజాగా యాక్టర్ మురళీ మోహన్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారి కొడుగ్గా రామ్ చరణ్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువాడి సత్తయ్య అంటూ చూపించాడు. గ్రేట్ చరణ్ నీవు. ప్రస్తుతం ప్రపంచ సినీ చరిత్రలో తెలుగు సినిమా ఉండడం మనకి గర్వకారణం. ఇక రామ్ చరణ్ ఇంత గొప్ప ఘనతని సొంతం చేసుకుంటే ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పటికీ స్పందించడం లేదు, ఇది దారుణం అంటారట మురళీ మోహన్ గారు. ప్రస్ సీనియర్స్ కూడా తెగ వైరల్ అవుతోంది.